पंजाब पॉलिटिकल गेम को तेरपड़ी कोत्त मुख्यमंत्री चरणजीत सिंग चन्नी पेरु खरारैंदी चत्तार पेरुनु पंजाब कांग्रेस व्यवहार इंचार्ज हरीश रावत प्रकटिंचारु अमरिंदर प्रभुत्वंलो मिनिस्टर गा उन्नारु चरणजीत चंकूर साहिब नुंची आयन असेंबली की प्रातिनिध्यं वहिस्तुन्नारु पंजाब पॉलिटिकल गेम को तेरपड़ी कोत्त मुख्यमंत्री चरणजीत सिंग चन्नी पेरु खरारैंदी चत्तार पेरुनु पंजाब कांग्रेस व्यवहार इंचार्ज हरीश रावत प्रकटिंचारु अमरिंदर प्रभुत्वंलो मिनिस्टर गा उन्नारु चरणजीत चंकूर साहिब नुंची आयन असेंबली की प्रातिनिध्यं वहिस्तुन्नारु मैं बिल्कुल उनके जो निर्णय लिया है हम कुछ आदमियों ने जो हम मिनिस्टर इकट्ठे थे उनमें से कोई भी चीफ मिनिस्टर बन जाए हमारा पहले दिन से डिसीजन था। मेरे ख्याल मेरी बिल्कुल मायूसी नहीं, आपने देखा नहीं, जो आदमी मायूस होता है वो कभी नहीं आता। मैं कांग्रेस में देखिए, मैं पहले तो अपने विधायकों का దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్ చెప్పండి, పంజాబ్ పొలిటికల్ గేమ్ కు తెరపడినట్టేనా, డీటెయిల్స్ ఏంటి? దాదాపు దీనిపై ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. 80 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి పంజాబ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం 80 మంది శాసనసభ్యులు కాగా, వీళ్ళు చాలా మంది ఎక్కువగా కూడా దళిత వర్గానికి ఇచ్చినటువంటి అమరేంద్ర సింగ్ మంత్రివర్గంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి చరణ్జీత్ సింగ్ చాన్నీకి ఈ అవకాశం దక్కినట్లు తెలుస్తుంది. ఆ మేరకు నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా దళిత వర్గానికి ఇచ్చినటువంటి నాయకుడికి ఈసారి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడంతో ఆ మేరకు ఈ అవకాశం చరణ్జీత్ చెన్నీకి లభించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ పంజాబ్ సంక్షోభం ఇకపై కనపడినట్లే ఇప్పటి వరకు కూడా గత 2 సార్లుగా పీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి వారికి అవకాశం లభిస్తుందని చెప్పి వార్తలు వచ్చినప్పటికీ కూడా అనూహ్యంగా అనుకుని తీసుకు ఈ అవకాశం చరణ్జీత్ సింగ్ చెన్నీకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించింది. ఓకే ప్రసాద్. పంజాబ్ పొలిటికల్ గేమ్ కు తెరపడింది. కొత్త ముఖ్యమంత్రిగా చరణ్జీత్ సింగ్ చన్నీ పేరు ఖరారైంది. చత్తార్ పేరును పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ హరీష్ రావత్ ప్రకటించారు. అమరీందర్ ప్రభుత్వంలో మినిస్టర్ గా ఉన్నారు చరణ్జీత్. చంకూర్ సాహిబ్ నుంచి ఆయన అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పంజాబ్ పొలిటికల్ గేమ్ కు తెరపడింది. కొత్త ముఖ్యమంత్రిగా చరణ్జీత్ సింగ్ చన్నీ పేరు ఖరారైంది. చన్నీ పేరును పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ హరీష్ రావత్ ప్రకటించారు. అమరీందర్ ప్రభుత్వంలో క్యాబినెట్ మినిస్టర్ గా ఉన్నారు చరణ్జీత్. చంకూర్ సాహెబ్ నుంచి ఆయన అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పంజాబ్ లో దళిత వర్గానికి చరణ్జీత్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దళితుల కోటాలోని అమరీందర్ సర్కార్లు ఆయనకు క్యాబినెట్ పదవి దక్కింది. పంజాబ్ పొలిటికల్ గేమ్ కు తెరపడింది. కొత్త ముఖ్యమంత్రిగా చరణ్జీత్ సింగ్ చన్నీ పేరు ఖరారైంది. చన్నీ పేరును పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ హరీష్ రావత్ ప్రకటించారు.
అమరేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్ మినిస్టర్ గా ఉన్నారు చరణ్జీత్ చంకూర్ సాహిబ్ నుంచి ఆయన అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు పంజాబ్ లో దళిత వర్గానికి చరణ్జీత్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు దళితుల కోటాలోని అమరేందర్ సర్కార్లో ఆయనకు క్యాబినెట్ పదవి దక్కింది పంజాబ్ పొలిటికల్ గేమ్ కు తెరపడింది కొత్త ముఖ్యమంత్రిగా చరణ్జీత్ సింగ్ పేరు ఖరారైంది చరణ్జీత్ సింగ్ పేరును పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ హరీష్ రావత్ ప్రకటించారు అమరేందర్ ప్రభుత్వంలో మినిస్టర్ గా ఉన్నారు చరణ్జీత్ చంకూర్ సాహిబ్ నుంచి ఆయన అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు